ना वाळ्ळंदर्नी नाकु दूरं चेशारु मिम्मल्नि चाला गोप्पवाळ्ळु अनुकुन्नानु कानी मी गुरिंचि तेलिसिन तर्वात मी कोडुगा पुट्टिनंदुकु सिग्गुपडुतुन्नानु సెల్లో కూర్చొని ఊచలు లెక్క పెడుతున్నావా? అందరి జీవితాలతో చలగాటమాడిన నీ జీవితం చివరికి జైలు పాలవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నువ్వు చేసిన పాపాలే శాపాలుగా మారి నిన్ను ఈ స్టేజ్ కి తీసుకొచ్చాయి జేడి. లైఫ్ లో నీకు ఎదురు లేదనుకున్నావు, నీ కొడుకే నీకు ఎదురు నిలబడతాడని ఊహించలేకపోయావు కదా? ఆఫ్టర్ ఆల్ ఆడది నన్నేం చేస్తుందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెచ్చిపోయావు. నీ చేతికి సంకెళ్ళు పడటానికి ఇప్పుడు నువ్వు సెల్లో ఉండటానికి కారణం ఆ ఆడదే జేడి. ఆడది అమ్మగా ఆప్యాయతని పంచగలదు? తలుచుకుంటే ఆది శక్తిగా మారి నీలాంటి దుర్మార్గులను శిక్షించనుగలదు. అనుమానాన్ని ఆయుధంగా చేసి నా భర్త నుంచి నన్ను దూరం చేయాలి అనుకున్నావు, కానీ ఇప్పుడు అదే అనుమానం నీ కొడుకు నుంచి నిన్ను దూరం చేసింది జేడి. For every reaction, there is an opposite and equal reaction. Do you understand, Mr. Jerry? Arastainanta matrana. Anta ipoyindani happy ga feel avaku maithili. Veedu Jerry. Everything is possible. Nee action nuvvu choopinchavu. దానికి నా రియాక్షన్ నేను చూపిస్తాను. నా కొడుకు నాకు దూరమవుతుంటే చూస్తూ ఉండిపోయే అమాయకుడు కాదు ఈ జేడి. అవసరమైతే అన్నింటినీ రివర్స్ చేస్తాను, పాణిని రెచ్చగొట్టి నీ మీదికి ఉసిగొలుపుతాను. నేను బయటికొచ్చిన తర్వాత నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను. నువ్వు బయటకు రావటం అనేది కలే, నీ భవిష్యత్తు జైలు నాలుగు గోడల మధ్య గడిచిపోతుంది. నువ్వు అరెస్ట్ అయింది ఓన్లీ కాసే కొడుకుని కిడ్నాప్ చేశావనే. నీ పాపాల లిస్టు ఇంకా చాలా ఉంది, అది బయటకు రావాలి, వస్తుంది. వన్స్ నువ్వు కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత నీ మీద ఎంక్వైరీ వేస్తారు, అప్పుడు వన్ బై వన్ అన్ని నేరాలు రివీల్ అవుతాయి. ఆస్తి కోసం ఆనంద్ గారిని చంపటం, మోసం చేసి తులసిని పెళ్లి చేసుకోవటం, నీలని కిడ్నాప్ చేయించటం, చంపాలనుకోవటం, అడ్డుపడిన తులసిని నువ్వు షూట్ చేయటం, నీ వల్లే తులసి కోమాలో ఉండటం, మొత్తం బయటకొస్తాయి. ఇంక నీ లైఫ్లో నువ్వు బయటకు రాలేవు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చంపేసి డబ్బుతో కేసును మాఫీ చేయటానికి కంప్లైంట్ ఇచ్చింది నేనో బసవో నీలో కాదు పాణి, నీ పంచ ప్రాణాలకి రూపమైన నీ కొడుకు. ఏవన్నా చెయ్యాలనుకున్నా నీకు చేతులు రావు, తప్పించాలనుకున్నా నీకు మనసు రాదు. నువ్వు చావలేవు, నీ కొడుకుని చంపుకోనులేవు. ఇక మిగిలింది ఒక్కటే మార్గం, చేసిన తప్పులు ఒప్పుకుంటే కనీసం నీ కొడుకు దృష్టిలోనైనా మారిన తండ్రిగా జైల్లో బ్రతికిపోతావు.
ఇది తప్ప నీకు వేరే చాయిస్ గాని ఆల్టర్నేట్ గాని లేదు మిస్టర్ జేడి. నీ వీక్నెస్ ఏ రేపు కోర్టు విట్నెస్ గా మారి నీకు శిక్ష వేస్తుంది. మేఘాలు కమ్మినంత మాత్రాన వర్షం పడాలని రూల్ లేదు కదా కోడలా. కమ్మింది మేఘాలు కాదు వాయుగుండం, వచ్చేది వర్షం కాదు తుఫాన్. తుడిచిపెట్టుకుపోతుంది నీ దుర్మార్గాన్ని నీ ప్రాణాన్ని. తుఫాను వెలిసిన తర్వాత వచ్చేది వెన్నెల, పండు వెన్నెల. నిజం తెలిసిన తర్వాత ఆవేశాలు అపార్థాలతో దూరమైన మనసులన్నీ మళ్ళీ ఒకే చోటికి చేరుతాయి. అనుబంధాలతో పెనవేసుకొని ఆనందాల హరివిల్లో అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. కానీ నువ్వొక్కడివే బికారిగా ఏకాకిగా అనాథగా జైల్లో కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటా. ఇది ఆ దేవుడు వేసిన శిక్ష కాదు, నీ కొడుకేసిన శిక్ష. నా చేతుల్లో ఓడిపోయావు జేడి. అయ్యా మీకు దండం పెడతానయ్యా, మీరైనా నా కొడుకుని ఇప్పించండి అయ్యా. చూడమ్మా, నీ కొడుకుని జేడి గారు కిడ్నాప్ చేయలేదంటున్నారు, మేం మాత్రం ఏం చేస్తాం? ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లాడయ్యా, వదిలేయండి అయ్యా. మీ కోపానికి వాణ్ణి బలి చేయకండి అయ్యా, ఎక్కడున్నాడో చెప్పండి అయ్యా. ఇప్పటికీ వారం రోజులైంది, వాడెక్కడున్నాడో ఎలా ఉన్నాడో తలుచుకుంటుంటేనే గుండె తరుక్కుపోతుందయ్యా. మీకు దండం పెడతానయ్యా, చెప్పండి అయ్యా. చెప్పండి డాడ్. ఆ తల్లి పడే ఆవేదన అర్థం చేసుకోండి. ప్లీజ్ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలరా, నాకు తెలీదు. మీ మనసు కరగదా మావయ్యా? పాప మావయ్యా, చెప్పేయండి. బిడ్డ కనిపించకపోతే కన్నవాళ్లు పడే బాధ ఎలా ఉంటుందో మీరు పాణి కోసం ఒకప్పుడు అనుభవించిన వాళ్లే కదా. ఆ తల్లి కన్నీళ్లు చూసైనా కనికరించండి మావయ్యా. కొడుక్కి తండ్రిగా ఎలా ఉన్నావయ్యా? దేవుడయ్యా నీ కొడుకు. నా కష్టం చెప్పుకోగానే తండ్రి వారి కూడా చూడకుండా నిన్ను జైల్లో పెట్టించాడు. ఆదుకునే గుణమున్న మంచి మనిషి అయ్యా, అలాంటి వాడి తండ్రి వారి చెప్పుకునే అర్హత కూడా నీకు లేదు. బుద్ధి తెచ్చుకోవయ్యా, నీ కొడుకు చూసి ఎందుకయ్యా మనిషి జన్మెత్తావు? చెప్పండి డాడ్. సిఐ గారు, ముద్దాయి నిజం చెప్పకపోతే మీరేం చేస్తారు? మా స్టైల్లో నిజం చెప్పిస్తాం. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ స్టైల్లోనే నిజం కక్కించండి. మేడం, అది ఆయన జేడి గారు. సో వాట్, ఉన్నోడుకో న్యాయం
లేనివాడికో న్యాయమా? సిఐ గారు, చట్టం దృష్టిలో అందరూ సమానమే. మీ డ్యూటీ మీరు చేసి నిజం చెప్పించండి. ఆ తల్లికి న్యాయం జరగాలి. ఏంటి బస్వా ఇలా వచ్చో? మీకోసమే డాక్టర్మా. దేనికి? అలాగా బాబు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? అవును డాక్టర్మా, ఇంటి దగ్గరే ఉన్నాడు. అలాగా, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, నువ్వు వెయిట్ చేస్తూ ఉండు. బస్వా వెళ్దామా? పదండి. పద. మామా, ఇదే ఇల్లు. పిల్లాడింట్లోనే ఉన్నాడా? ఉన్నాడు. మరి చిన్నమ్మ? అది కూడా ఉంది. ఫోన్ చేసి మంచి పని చేసినావు. చిన్నమ్మను పిలు, పద. రండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తా. చిన్నమ్మ, నీకోసం ఎవరు వచ్చారు? నాకోసమా? నువ్వా? నేనే. ఆ రోజు నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇరక్కుం మేశావు. ఇప్పటికైనా తెలిసిందా మీ ఆయన శృంగార లీలలేంటో? తొందరపడి చేసుకున్నాను. నిజం చెప్పడానికి వచ్చిన నిన్ను నానా మాటలు అన్నాను, క్షమించండి. నువ్వే రాకపోయి ఉంటే మా ఆయన మంచోడు అనుకుని నేను అక్కడే ఉండిపోయేదాన్ని. వచ్చి నాకు చాలా మేలు చేశా, నా కాపురాన్ని నిలబెట్టా. ఇంకా నీ కాపురం నిలబడలే, గాల్లో దీపంలా కొట్టుమిట్టాడుతా ఉండాది. ఏంటండి మీరనేది? అవును చిన్నమ్మా, మీ ఆయన నీకు శాశ్వతంగా దూరం చేసి తను దగ్గర చేసుకోవటానికి ఆ మైదిరి పెద్ద పథకం పన్నింది. అదే గనక జరిగితే ఇక మీ ఆయన నువ్వు మర్చిపోవడమే. నీకు విడాకులిచ్చి ఎంచక్క మైదిలితో చెట్టా పట్టాలేసుకుని సిగ్గు ఎగ్గు లేకుండా సరస సల్లాపాలు సాగించాలనుకుంటున్నాడు మీ ఆయన. పాపం చిన్నమ్మని చూస్తుంటే జాలి అచ్చందరాలింగం. ఇలాంటి అమాయకురాలు కాపురంలో నిప్పులు పోయటానికి ఆ మైదిలికి మనసు ఎలా ఒప్పిందిరా? అదే కదా మామ నా బాధ కూడా. చిన్నమ్మ నాకు చెల్లెల్లాంటిది, అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను. అయితే ఇక చిన్నమ్మ మొగుడిని వదులుకొని ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? నన్ను భయపెట్టకండి, అసలేం జరిగిందో చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. ఏం చెప్పమంటావమ్మా? ఆ కాశీ కొడుకుని ఆ మైదిని కిడ్నాప్ చేసి బసవకిచ్చి దాచిపెట్టమంది. ఆ నేరం నా కొడుకు మీదగా నెట్టి సొంత మామయ్య అని కూడా చూడకుండా జైలుకు పంపించిందమ్మా. అదేంటి, కోడలే మామని జైలుకు పంపించిందా?
దేనికి? నీ మొగుడు కోసమేనమ్మా? మా ఆయన కోసమా? అవునమ్మా. నీ భర్తతో అక్రమ సంబంధం ఉందని తెలిసి తప్పు అని నా కొడుకు ఆ మైదిల్ని మందలించాడమ్మా. పరువుగా బతుకుతున్నావు, ఇలాంటి పాడు పనులు చేయొద్దని హెచ్చరించాడు. అయినా వెళ్ళలేదు. మావునే ఎదిరించిరాది. నాకు బస్వే ముఖ్యం అని మాటకు మాట సమాధానం చెప్తా ఉండానమ్మా. అవును చెల్లెమ్మా, మా బావ ఎంతో నచ్చ చెప్పాడు. చిన్నమ్మ చాలా మంచిది, ఆ పతివ్రత ఉసురు పోసుకోకు అని. వెళ్ళా. ఆ పల్లెటూరు దానికి బసవ సరిపోడు. ఆ ఒడ్డు పొడుక్కి నేనైతేనే కరెక్ట్ అని చెప్పిందమ్మా బచ్చిగా. అప్పటికి నా కొడుకు ఎంతో ఓపిగ్గా నువ్వు బసవతో తిరగటం మానుకోకపోతే ఈ విషయం తన కొడుకు చెప్తాను అన్నాడమ్మా. నా మనవడు కూడా నీలాగే ఒట్టి అమాయకుడమ్మా. భార్య అంటే వల్లమాలిన ప్రేమ నమ్మకం. వాడికి తెలిస్తే ఏమైపోతాడు అన్న భయంతో వాడికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. చెయ్యి దాటిపోయినాదమ్మా. ఇంకా లాభం లేదనుకొని కొడుకుతో చెప్పాలనుకున్నాడు నా బిడ్డ. అది మనసులో పెట్టుకొని మావు మీదనే పగ పెంచుకున్నది. ఆ మైథిలిని భర్తతో విచ్చలవిడిగా తిరగటానికి నా కొడుకు బయటుంటే ఎక్కడ వాళ్ళ రాతలేళ్ళకి అడ్డుపడతాడోనని చెయ్యి నేరంలో ఇరికించి నా కొడుకు శిక్ష వేయించాలని చూస్తా ఉండాదమ్మా. నువ్వే చెప్పు చెల్లెమ్మ, అసలు మా బావ చేసిన తప్పేంటి? చక్కగా భర్తతో కాపురం చేసుకోమని చెవటమే చేసిన తప్ప? నీ మొగుడితో విచ్చలు విడిగా తిరగొద్దని నీతులు చెప్పడమేనా నా కొడుకు చేసిన తప్పు? చెప్పమ్మా. అలాంటి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు. నిలువున కోసే ఉప్పు పాత్ర వేయాలి. ఎట్టాగైనా నా కొడుకును నువ్వే కాపాడాలమ్మా. అందుకే నీ దగ్గరికి వచ్చానమ్మా. చెల్లెమ్మా, ఇప్పుడు నీ కాపురాన్ని కాపాడుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉందమ్మా. కాశీ కొడుకుని ఆ మైథిలే కిడ్నాప్ చేసిందని నువ్వు పోలీసులకు చెప్తే ఆ నేరం కింద మైథిలికి 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఇక అది పర్మినెంట్ గా జైల్లోనే ఉండిపోతాది. ఇంక మీ ఆయన జోలికే రాదు. నువ్వు నీ మొగుడుతో హాయిగా కాపురం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించు చెల్లెమ్మా. ఇంకా ఆలోచిస్తావేంటే పిచ్చిమొహమా? నీ మంచి కోరేవాళ్ళు అంతగా చెప్తుంటే అది బయటుంటే ఎప్పటికైనా నీ కాపురానికి ఎసరు పెడుతుంది. మొన్నటికి మొన్న నువ్వు వద్దన్నా ఫోన్ చేసిందా లేదా? అది నీ మొగుణ్ణి వదిలిపెట్టదే, మోహిని పిశాచిలా పట్టుకుంటుందే. ఏదో ఒకరోజు నీ మొగుణ్ణి తన్నుకుపోతుంది. నా మాట విను, నిజం చెప్పు, నీ కాపురాన్ని కాపాడుకో. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం లేదమ్మా, పోలీసులకు ఒక్క ఫోన్ చేయి చాలు. చేసి ఆ మైథిలి కాశీ కొడుకును కిడ్నాప్ చేసి దాచిపెట్టమని మా ఆయనకిచ్చింది. ఇప్పుడు ఆ పిల్లోడు మా ఇంట్లోనే ఉన్నాడు అని ఉన్న నిజాన్నే చెప్పమ్మా. చెప్తే మైథిలి జైలుకు వెళ్తుందా? తప్పకుండా. దానికి శిక్ష పడుతుందా?
ఏడు సంవత్సరాలు చిప్పకూడు తినాల్సిందే. తప్పదు. అయితే తప్పకుండా పోలీసులకు చెప్తాను. చెప్తాను. మాట్లాడమ్మా. చెప్పు చెప్పు చెల్లెమ్మా. హలో. నమస్తే అండి. చెప్పండి. మీరు వెతుకుతున్న బాబు మా ఇంట్లోనే ఉన్నాడు. ఏ బాబు? అదేనండి, కాశీ కొడుకు. వాట్? మీరు చెప్పేది నిజమా? నిజమండి. మీరు మా ఇంటికొస్తే మీరే చూడొచ్చు. ఓకే ఓకే, ఇప్పుడే వస్తున్నాం. మీ అడ్రస్ చెప్పండి. మణికొండల ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం దగ్గర డాక్టర్ సుమతి గారి ఇల్లండి. ఓకే ఓకే, 10 నిమిషాలు అక్కడ ఉంటాం. బాబు జాగ్రత్త. అలాగేనండి, త్వరగా వచ్చేయండి. పాణిగారు, బాబు ఎక్కడున్నాడో తెలిసింది. నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పు. కోడలి అక్రమ సంబంధం తెలిసిన జేడి గారు తప్పు అని మైథిలిని హెచ్చరించారు. దాంతో కక్ష కట్టి ఆయన్ని జైలు పాలు చేసి అడ్డం తొలగించుకోవాలని చూస్తుంది. అందుకే ఈ కిడ్నాప్ కేసుని జేడి గారి మీదకి నెట్టాలని చూస్తుంది ఆ మైథిలి.